கனலரணையே எனதாருயிரையே இமயவள் தந்ததாய் தன்னையே தனக்கும் தன்மையே அறிவறியானையே தடங்கடல் திருச்சிற்றாகர் அதனுள் கண்டேன் நம்மாழ்வார் திருவடிகளே சரணம். பாரத்வாஜகுலோத்பூதம் வேதாந்தாச்சாரிய பௌத்திரகம் సత్యనారాయణ సుతం నృసింహ గురుమాశ్రయే. ఈరోజు తిరువామిడి దివ్య ప్రబంధంలో 8వ శతకంలోని 4వ దశకంలో 6వ పాసురంలో ఉండేటటువంటి విశేషాలను అనుభవిద్దాం. ముందుగా పాసురాన్ని ఒకసారి మనం అనుసంధానం చేసుకుందాం. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం ఎనక్కు నల్లతోరణియై ఎనతారుయిరై ఇమై ఎవరు తందై తాయి దన్నై తనక్కుం தன் தன்னை அறிவறியானை தடங்கடல் பள்ளியம்மானை மனக்கொள் சீர் மூவாயிரவர் வன் சிவனும் அயனும் தானும் ஒழிப்பாழ்வார் தனக்கொள் தின் மாடத்திருச்செங்கன்றூரில் திரு சித்தாரதனுள் கண்டேனே. ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எனக்கு அன்றே நாக்கு அனி ஆழ்வார்லு தமனு சம்போதிச்சுக்குண்டுன்னார். நல்லனையை మంచి ఉపాయాన్ని ఇచ్చి యనథారుయిరై నా ఆత్మకు ఉజ్జీవింపచేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఇమై ఎవర్ నిత్యసూర్యులైనటువంటి వాళ్ళకి తాయాయ్ తందయ్యాయ్ తల్లియు తండ్రియు రెండూ తానే అయినటువంటి వాడు తనక్కుం తనకు కూడా తన్ తన్నై అరివరియానై అని అరివరియానై తన యొక్క గొప్పతనం కూడా తెలియనటువంటి వాడై తడం కడల్ విలక్షణమైనటువంటి ఆ మహాపాల సముద్రంలో పల్లి అమ్మానై అనంత పడగలు కలిగినటువంటి ఆదిశేషునిపై యోగ నిద్రలో పవరించి ఉన్నటువంటి ఆ స్వామి ఆయన యొక్క కళ్యాణ గుణములు మన్ కొల్ హృదయంలో సదా నిలుపుకున్నటువంటి వారైనటువంటి వారు శ్రీ భగవత్ కళ్యాణ గుణానుభవంలో మునిగినటువంటి వారు వన్ శివనం జ్ఞానాధికుడైనటువంటి రుద్రునితోనూ అయనం చతుర్ముఖ బ్రహ్మతోనూ కూడా సమానమైనటువంటి జ్ఞానం కలిగిన వారు తాను భగవానునితో సహా ఒప్పార్ సమానమైనటువంటి వారు అయినటువంటి మూవాయురవర్ 3000 మంది శ్రీ వైష్ణవులు వాల్ కణం కొల్ నిత్య నివాసం చేసేటటువంటి తిన్మాడం స్థిరమైనటువంటి ఉన్నతమైనటువంటి మేడలతో కూడి ఉన్నటువంటి తిరుచెంగనూరిల్ తిరుచెంగనూరు అనే దివ్య దేశంలో తిరుచిత్తారై అధనుల్ ఆ తిరుచిత్తారై అని పేరు కలిగినటువంటి చల్లని నదీ ఒడ్డులో వేయించేసి ఉన్నటువంటి అర్చామూర్తిగా ఉన్న యొక్క ఆ సర్వేశ్వరుడైన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కండేనే దర్శించుచున్నాను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. అంటే ఈ పాసురంలో భగవానుడు సర్వరక్షకుడు, రక్షాపేక్షాం ప్రతీక్షతే అన్నట్లు ఎల్లప్పుడూ కూడా ఆయన మనను రక్షించే స్వభావం కలిగిన వాడు అని తెలియజేస్తున్నారు ఆళ్వార్లు. నాకు ప్రాణసమారుడు, అంతేకాదు నిత్యసూర్యులకు కూడా తల్లి తండ్రి అంతా తానే అయినటువంటి వాడు అంటున్నారు. అంటే సదా పశ్యంతి సూరయ అని మనకి చెప్పినట్లుగా పురుష సూక్తం నిత్యసూర్యులకు సర్వవిధ బంధువు అయ్యుండి
బ్రహ్మాదులందరికి కూడా సర్వదా ఆశ్రయణీయుడైండి ఆ పాల సముద్రంలో 1000 పడగల పైన ఆదిశేషునిపై పవలయించినటువంటి ఆ స్వామి యొక్క స్థితిని చూసినట్లయితే తనకేమి ఆపద రాదు అని నిర్భయంగా గుండె మీద చెయ్య వేసుకుని హాయిగా పడుకున్నటువంటి స్థితి ఈనాడు నేను అనుభవించగలను అంటున్నారు ఆళ్వార్లు అంటే మనకి తైత్రీయ ఉపనిషత్తులో ఆనందవల్లి ఒక చక్కని విషయాన్ని తెలియజేశాను అధసో అభయం గతో భవతి అథ ఇకపైన సహ ఆ జీవుడు అభయంగతః భవతి భయం లేనివాడుగా అగుచున్నాడు సర్వరక్షకుడైనటువంటి భగవానునితో ఈ జీవునికి 40 సంబంధాలు ఉన్నాయి సర్వకాల సర్వావస్థలలో అని తెలుసుకున్నటువంటి వాడు ఎవరైతే వాడు ముక్తుడవుతున్నాడు అతనికి ఏమాత్రం భయం అనేది లేదు అనేటటువంటి విషయాన్ని మనకి అక్కడ తెలియజేసినట్లుగా త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మలతో ఎవరైతే భగవానుని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏ రకమైనటువంటి భయాలు దరిచేరవు అని మనకి శాస్త్రం తెలియజేసినట్లు ఆ పరమాత్మని యొక్క అర్చామూర్తి యొక్క విధం వేంచేసినటువంటి విధం ఉన్నది అంటున్నారు మనకి ఇక్కడ ఆళ్వార్లు అంటే ఆనాడు శ్రీరామచంద్రుడు సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చే ఆచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అని చెప్పినట్లుగా అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్తూ సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటటువంటి ఉపాసనలో కూడా మా శుచః మోక్షయిష్యామి మా శుచః సర్వధర్మాన్ పరిత్యజ్య అని మొదలుపెట్టి మోక్షయిష్యామి మా శుచః శోకించవలసినటువంటి అవసరం లేదు శోకించడం అంటే దుఃఖించడం ఏమిటి దుఃఖం అంటే తాపత్రయం దుఃఖం ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికం లేని 3 రకాలైనటువంటి దుఃఖాలు మనిషిని ఈ జన్మలో పీడిస్తూ ఉంటాయి బ్రతుకున్నంత కాలం అట్లా ఆనాడు శ్రీరామచంద్రుడి విభీషణుడికి అభయం ఇచ్చినట్లు అదేవిధంగా సుగ్రీవుడికి కూడా అభయం ఇచ్చినట్లు సర్వభూతేభ్య అని పంచమీ భక్తిలో చతుర్థీ భక్తిలో 2 చోట్ల భూతేభ్య అనే పదం ఉంటుంది అంటే పంచభూతములన్నిటికీ అంటే సమస్త భూతములన్నిటికీ భూతములంటే ప్రాణులు సమస్తమైన ప్రాణులకి సమస్తమైన ప్రాణుల నుంచి అని చతుర్థీ పంచమీ విభక్తుల ద్వారా స్వామి యొక్క అభయ ప్రదానం తెలిసింది అంటున్నారు అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా శిలాశాసనం చేసి మనకి తెలియజేశాడు భగవద్గీత ద్వారా మా శుచః మోక్షయిష్యామి ఎవరిని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ నన్ను మాత్రమే ఆశ్రయించినటువంటి వాళ్ళని మోక్షయిష్యామి అక్కడ మోక్షయిష్యామి అని ఎందుకు భవిష్యత్ కాలం ఉపయోగించారు అంటే ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో నన్ను ఆశ్రయించిన వాళ్ళని నేను మోక రక్షించటానికి లేదు నన్ను ఆశ్రయించినప్పుడే నేను రక్షించగలను అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేశారన్నారు అయితే అటువంటి భగవానుని విషయంలో కూడా ఆళ్వార్లకి బెంగ కలిగిందిట ఏమని బెంగ కలిగింది అంటే ఆ బెంగ అయ్యో ఇటువంటి విలక్షణ కళ్యాణ గుణములైనటువంటి భగవానునికి ఏమి చేటు కలుగుతుందో ఎక్కడ ఆపద కలుగుతుందో అని భయం కలిగిందిట ఆళ్వార్లకి కాబట్టి భగవానుడు ఈ తిరుచందనూరనే దివ్య దేశంలో తిరుచిత్తారనే నదీ ప్రవాహం సమీపంలో చక్కగా అర్చామూర్తిగా వేయించేసినటువంటి ఆ విధాన్ని తలుచుకొని అక్కడ ఉండేటటువంటి 3000 మంది శ్రీ వైష్ణవ కుటుంబాల వారందరూ కూడా భగవద్ భాగవత ఆచార్య నిష్ఠాపరిపూర్తి కలిగిన వారు అని తెలుసుకుని ఆళ్వార్లు హాయిగా గుండె మీద చెయ్యి వేసుకుని పడుకున్నారు అంటున్నారు అందుకని ఆళ్వార్లు ఏమంటున్నారు ఆరు ఇరు నా నిండు ప్రాణమా అంటున్నారు ప్రాణం అంటే సరిపోతుంది నిండు ప్రాణం ఏంటి మళ్ళీ అర ప్రాణము నిండు ప్రాణం అనే ప్రయోగాలు ఉండవు కదా నిండు ప్రాణం అంటే ఇక్కడ అర్థం ఏ రకమైనటువంటి భయం లేదు అని అర్థం అంటే భగవంతుని కానీ భగవద్ భక్తులను కానీ ఆశ్రయించిన వాళ్ళకి ఏ రకమైనటువంటి భయాలు బాధలు ఉండవు అని చెప్పటమే ఇక్కడ ముఖ్యాంశం అంటున్నారు ఎందుకంటే ఇక్కడ అజ్ఞానరహిత భక్తి రూపాపన్న జ్ఞానులైనటువంటి నిత్య సూర్యులకు కూడా భయం కలుగుతుందట ఒకప్పుడు పరమాత్మ విషయంలో అంటే అజ్ఞానానికే తావులేనటువంటి చోటైనటువంటి ఆ పరమపదంలో కూడా నిత్య సూర్యులకి భగవానునికి ఎక్కడ భయంగా ఎక్కడ ఆపద కలుగుతుందో అని భయం కలిగిందిట వాళ్ళకి దీని అస్థానే భయశంఖ అంటారు సంస్కృతంలో అంటే భయపడటానికి అవసరం లేని చోట కూడా భయపడటంట దాన్ని ఇది భగవంతుని విషయంలో చాలా గొప్పదైనటువంటి స్థితి అంటున్నారు అస్థానే భయశంఖ వచ్చిన సమయంలోనే మంగళాశాసనం చేస్తారట ఆ రకంగా మంగళాశాసనం చేసినటువంటి వాళ్ళలో మొట్టమొదటి వారు ఎవరు మన పెరియాళ్ళవార్లు
అందుకనే పెరియాళ్ళ వారు ఆనాడు ఆ విద్యాశుల్కాన్ని స్వీకరించి ఏనుగుపై అంబారి మీద ఊరేగుతున్నప్పుడు భగవానుని యొక్క దివ్య మంగళ విగ్రహ దర్శనం కలిగినప్పుడు ప్రత్యక్షంగా భగవానును దర్శనమిస్తే స్వామి నీకు మంగళం కలుగుగాక అన్నాడు. ఎందుకని ఇంతమంది లోకుల యొక్క దృష్టి వీళ్ళందరూ నిరంతరమైనటువంటి దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి ఈ లోకుల దృష్టిని మీద పడకూడదు, నీకు మంగళం కలుగుగాక. పల్లాండు పల్లాండు పల్లా ఆయురత్తాండు, ఇప్పుడు కాదు, ఈ రోజు కాదు, రేపు కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక 1000 సంవత్సరాలు కాదు, కోట్ల వేల కోట్ల సంవత్సరాల పాటు నీకు మంగళం కలగాలి అన్నారు మనకి పెరియాళ్ళ వారు. ఆ పెరియాళ్ళ వారుల యొక్క పరంపరనే మిగిలిన ఆళ్ళవార్లు ఇదిగో నమ్మాళ్ళ వార్లు కూడా కొనసాగించారు అంటున్నారు. కాబట్టి ఇదేంటంటే ఇది ఇరుల్తరు మాన్యాలం, నిరంతరము చెడు ప్రవర్తనల వైపే మన యొక్క ఇంద్రియాలను నడిపేటటువంటి చోటు ఈ లీలా విభూతి. ఇటువంటి ఈ లీలా విభూతి అనేటువంటి ఇక్కడ మరి భగవానునికి ఏమి చేటు కలుగుతుందో, ఎవరి వల్ల ఏ ఆపద కలుగుతుందో అని కడుపేసుకున్నారు ఆళ్ళవార్లు అంటున్నారు మనకి వడక్క త్రివేది పెళ్ళై వ్యాఖ్యాతకారులు. అదేవిధంగా ఆండాళ్ళ తల్లి కూడా ఆనాడు తిరుప్పావ దివ్య ప్రబంధంలో ఏం చెప్తుంది, గోపికలతో కలిసి రావయ్యా నువ్వు ఆ గదిలో చెప్పేటటువంటి మాటలాగా కాదు, వచ్చి సింహాసనం మీద ఆరాయందరుల్ సీరియ సింహాసన తీరుందు ఆరాయందు అరుల్, ఒక విలక్షణమైనటువంటి సింహాసనం, ఎవరికి ఏ కోరికనైనా తీయగలిగే తీర్చగలిగే సామర్థ్యం కలిగిన సింహాసనం మీద వచ్చి కూర్చుని మా కోరికలు తీర్చాను చెప్పడం మొదలుపెట్టి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహానికి మంగళాశాసనం చేసినట్టు ఏమని స్వామి యొక్క పాదాలు చూసి అయ్యో ఇంతటి ఎర్రనైనటువంటి పాదాలకు రక్ష పెట్టాలి అని ఆవిడ అడగటానికి ఏం ఏది అడగాలనుకుందో మర్చిపోయి రక్ష పెట్టడం మొదలుపెట్టింది అన్నారు మనకి ఆళ్ళవారు. అంతేకాదు ఆనాడు ద్యూత సభకు వచ్చినటువంటి కౌరవ సభకు వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను చూసి భీష్మ పితామహుడు కానీ లేక విదుర మహాముని కానీ వాళ్ళందరూ కూడా ఇంతటి స్వామికి ఈ దుష్టుల వల్ల ఏం ఆపద కలుగుతుందో అని భయపడ్డారట. అంతేకాదు ఆనాడు శ్రీరామాయణంలో కూడా గుహుడు శ్రీరామచంద్రుడు 14 ఏళ్ల పాటు వనవాసానికి వెళ్ళబోతున్నాడు, తన భార్య అయినటువంటి సీతమ్మని సోదరుడైన లక్ష్మణిని తీసుకుని వీళ్ళకి ఏ రకమైనటువంటి ఆపద కలగకుండా ఈ 14 ఏళ్ళు ఈ దండకారణ్యంలో సుఖంగా ఉండుగాక అని మంగళాశాసనం చేశాడట గుహుడు. అందుకనే శ్రీ గుహ పెరుమాళ్ళు అంటారు, పెరుమాళ్ళు అంటే భగవంతుడు అని అర్థం. అందుకని ఒక నాభ నడుపుకునే సాధారణమైనటువంటి ఆటవిక మనిషిని పెరుమాళ్ళని కీర్తించారు మన పూర్వాచార్యులు అంటున్నారు. అదేవిధంగా భరద్వాజాది 16,000 మంది మహర్షులందరూ కూడా శ్రీరామచంద్రునికి ఈ దండకారణ్యంలో ఏ రకమైనటువంటి రాక్షసుల వల్ల బాధ కలగకుండా ఉండాలి అనేటట్లు మంగళాశాసనాలు చేశారు అంటున్నారు. అందుకనే మనకి శ్రీరామచంద్రుని యొక్క మంగళాశాసన వైభవాన్ని మనకి అద్భుతంగా అయోధ్యాకాండ వరకు అరణ్యకాండలో కూడా మనకి కీర్తిస్తారు వాల్మీకి మహర్షి అంటున్నారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని వారందరూ కూడా మంగళాశాసనం చేశారు అంటున్నారు. అంతేకాకుండా భగవద్గీతలో భగవానుని యొక్క మాయ గురించి మమ మాయా దురత్యయ, నా మాయను దాటటానికి వీలు లేదు అని చెప్పాడట. కాబట్టి ఆయన యొక్క మాయను ఆయన కూడా దాటడట. ఎందుకని అంటే అది ఆయన యొక్క నియమనం. అదేవిధంగా కృష్ణావతారంలో అడుగడుగున అడుగడుగున తన యొక్క పరాత్పరత్వాన్ని ఒకసారి, అదేవిధంగా సౌశీల్యాన్ని మరొకసారి, వెంటనే సౌశీల్యం, ఒక పరాత్పరత్వమైన లీల, ఒక సౌశీల్యమైన లీల. అంటే సౌశీల్యం అంటే కనుక ఏమిటి అర్థం, ఏమీ తెలియని అమాయకుని వలె. పరాత్పరత్వం అంటే కనుక సకల లోకాధిపతి వలె. ఒక చిన్న పిల్లవాడు ఒక మట్టి తిన్నటువంటి ఒక చిన్న పిల్లవాడి యొక్క చేష్ట ద్వారా అనంతకోటి బ్రహ్మాండాలను యశోదమ్మకి చూపించి పరాత్పరత్వాన్ని చూపించాడు అక్కడ. ఏమీ తెలియని అమాయకుని వలె ఆ తల్లి చేత దెబ్బలు తిన్నాడు వెంటనే మళ్ళీ. అట్లా ప్రతి చేష్టితంలోనూ ప్రతి చేష్టితంలోనూ నెలల బాలుడు రోజుల బాలుడు ఒక తన యొక్క పాదస్పర్శ చేతనే ఆ ముల్లోకాలని కూడా బిగ్గరగా ధ్వనించేటటువంటి శబ్దంతో ఆ శకటాసురుణ్ణి సంహరించినటువంటి వైనం, అది పరాత్పరత్వం, సర్వేశ్వరత్వం, వెంటనే సౌశీల్యత్వం. ఈ రకంగా భగవానుని యొక్క లీలలు ఆయనకు కూడా ఆశ్చర్యంగా ఉంటాయి, మమ మాయా దొరచ్చయ్య అంటున్నారు స్వామి అంటున్నారు. అందుకనే మనకి కీర్తిస్తారు పూర్వాచార్యులు, మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అని ఈనాడు ఈ శ్రీ వెంకటాచలం పర్వతం మీద పుష్కరిణీ తీరంలో మాయావి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వెంకటాచలపతిగా శ్రీనివాసునిగా వచ్చి ఇక్కడ రమయ మహాలక్ష్మితో సహా వచ్చి ఏం చేశాడు, సేవించుకుని తరించండి అని మనకి తెలియజేశారు అంటున్నారు.
అయితే ఇక్కడ మాయా మాయా అని చెప్తున్నా. మాయా అంటే ఏమిటి? లోకులు అనుకునేటటువంటి పదప్రయోగం కాదు ఇక్కడ. మాయా వయనం జ్ఞానం, మాయా అంటే జ్ఞానం అని అర్థం. ఏమిటి జ్ఞానం? భగవానునికి ఉన్నటువంటి ఒక కళ్యాణ గుణం. భగవత్ శబ్దార్థంలో జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంశ శేషత భగవత్ శబ్దవాచ్యాని అని చెప్తోంది మనకి విష్ణు పురాణం. భగవానుడు అంటే ఎవరు? జ్ఞానము అని చెప్తోంది. ఈ జ్ఞానం అంటే ఏంటి? సృష్టి స్థితి సంహారకత్వం, అది జ్ఞానం. శ్రియపతిత్వం అంటే నిఖిలలోక శరణ్యత్వం, ఇవన్నీ కూడా సర్వరక్షకత్వం, ఇవన్నీ జ్ఞానం యొక్క సమానార్థకాలు. ఇది మాయా అంటే. అంటే భగవానుని యొక్క ఆశ్చర్య చేష్టితమైనటువంటి లీలకి మాయా అని అర్థం. అంతే తప్ప లోకులు ఉపయోగించేటటువంటి మాయా శబ్ద ప్రయోగం కాదు అంటున్నారు మనకి పూర్వాచార్యులు. అందువల్ల భగవానుని యొక్క గొప్పదనం తెలియటం చేత ఆళ్వార్లు అమ్మయ్యా ఇంకేం భయం లేదు అని గుండె మీద చెయ్యి వేసుకుని హాయిగా ఉన్నారు అంటున్నారు మనకి వ్యాఖ్యాతలు. సాధారణంగా లోకంలో ఎవరైనా ఎవరినైనా బాధించాలంటే వాళ్ళకి ఏది బాధ కలిగే విషయమే తెలుసుకుని బాధిస్తే అప్పుడు వాళ్ళు బాధపడినట్టు వీళ్ళు గుర్తిస్తారు. అది సహజంగా లోకంలో జరిగేది. కానీ ఇక్కడ స్వామి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఆయనకి ఏమి బాధ కలుగుతుందో అని వీరు బాధపడ్డారట ఆళ్వార్లు. ఇది ఇక్కడ గొప్పతనం అంటున్నారు మనకి. అంటే భగవానునికి ధైర్యం కలిగించడం కోసం తాము తమ యొక్క ధైర్యాన్ని కోల్పోయి భగవానుని యొక్క బాధను తాము పడ్డట్టు భావించారు అంటున్నారు. ఇది భగవద్భక్తిలో పరాకాష్ఠ అంటున్నారు మనకి ఇక్కడ. అందుకనే భగవానుడు ఆ భయం లేకుండా మీకేం భయం లేదు నేనున్నాను అంటూ పాలకడలలో మన కోసం దగ్గరగా వచ్చి ఏం చేసి ఉన్నాడు అంటున్నారు. ఆ పరమపదం వైకుంఠానికి ఎవరూ వెళ్ళలేరు అక్కడికి. నా తత్ర సూర్యోభాతి నా చంద్రమా నక్షత్రాణి అని బ్రహ్మరుద్రేంద్రాదులు ఎవరూ కూడా ఆ పరమపదానికి వెళ్ళలేరట. వాళ్ళందరూ వచ్చేటటువంటిది ఈ పాలసముద్రం. ఈ పాలసముద్రం ఎక్కడున్నది అంటే లీలా విభూతిలోనే ఉన్నది అని. అంటే ఎలాగంటే ఇప్పుడు మనకి లవణ సముద్రం ఉంది, మన చుట్టూరా ఉప్పు సముద్రం ఉన్నది. అట్లా ఉప్పు సముద్రం లాగా అదేవిధంగా ఇక్షు చెరుకు సముద్రం, సారాయి సముద్రం, అదేవిధంగా దది సముద్రం, అదేవిధంగా పాల సముద్రం కూడా ఉంది మనకి. సప్త ద్వీపములు సప్త సముద్రములతో కూడి ఉన్నటువంటి భూమండలం ఇది. ఇదంతా కలిపి ఇది భూమండలం. అదేవిధంగా కింద అతల వితల సుతల అది సప్తలోకాలు, పైన భూభువర్లోక సువర్లోకాది సప్తలోకాలు బ్రహ్మలోకం వరకు. ఇదంతా కలిపి ఒక కోడిగుడ్డు రూపంలో కనబడుతుంది కాబట్టి ఇది ఒక అండం. ఈ అండానికి ఒక అధిపతి ఒక బ్రహ్మగారు, అది బ్రహ్మాండం. ఇటువంటి బ్రహ్మాండాలన్నీ చెప్పడానికి వీలేదు. అనంత కోట్లుట ఇన్ఫినిటీ అంటుంది మనం ఇంగ్లీష్లో చెప్తాం. కాబట్టి ఈ రకంగా ఇటువంటి లీలా విభూతులు మనకి ఎట్లాగైతే ఉప్పు సముద్రంలో మనం ఉన్నామో అదేవిధంగా పాల సముద్రం కూడా ఉంది. శ్వేత ద్వీపం అంటారు దాన్ని. ఇక్షు సుర సర్పి దది క్షీర శుద్ధోదకాహ అని ఏడు రకాల సముద్రాలు ఉన్నాయి. అదేవిధంగా జంబు ప్లక్ష క్రౌంచ కుశ శాఖ సాల్మలి పుష్కరాహ అని ఏడు ద్వీపాలు ఉన్నాయి. మనం జంబూ ద్వీపంలో ఉన్నాం. భగవానుడు మనకి అక్కడ పుష్కర ద్వీపంలో చిట్ట చివరి ద్వీపంలో బాల సముద్రంలో ఉన్నాడు స్వామి. ఇక్కడికి వస్తాట. దీనిని మొరలు వినే చోటు కూపిడు కేట్టు మిడం అంటారు ఆళ్వార్లు. మొరలు వింటారట. ఎవరు మొరలు? మొరలు అంటే బాధలు. అంటే బ్రహ్మాదుల యొక్క బాధలు వినటానికి స్వామి అక్కడ ఉన్నాడట. అక్కడి నుంచే దీనికి అవతార కందం అంటారు. ఎట్లాగైతే ఒక అరటి చెట్టుకి పిలక ఉంటుందో ఆ పిలక నుంచి మళ్ళీ ఇంకొన్ని పిలకలు మొలుస్తాయో అట్లా ఈ మనం ఇప్పుడు చూసేటటువంటి రామకృష్ణార్జీ అన్ని అవతారాలు ఇవన్నీ నరసింహ అవతారము ఈ రకాల అవతారాలు అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చాయట. అందుకనే దీనికి అవతార కందం అని పేరు. ఈ పాల సముద్రానికి దీనికి వ్యూహ వైకుంఠం అని పేరు. ఈ వ్యూహ వైకుంఠంలో సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనే మూడు రూపాలను తను మూడు రూపాలుగా మార్చుకొని బ్రహ్మ రుద్ర విష్ణు రూపములుగా సృష్టి స్థితి సంహారములను తాను చేస్తున్నాడు. ఇది అసలు ఉన్నటువంటి అసలు శాస్త్ర సంబంధమైన విషయం అంటారు పూర్వాచారు. ఈ రకంగా ఈ పాల సముద్రంలో ఆయన వేం చేసి ఉన్నటువంటి ఆ విధానాన్ని ఇక్కడ ఆళ్వార్లు తలుచుకొని అమ్మయ్యా ఇక భయం లేదు అని ఆ పాల సముద్రంలో వేం చేసి ఉన్నటువంటి స్వామే తిరుచంగనూరు దివ్య దేశంలో వేం చేసి ఉన్నాడు అని స్మరించుకుని ఆ తిరుచంగనూరు దివ్య దేశంలో తిరుచిత్తారనేటువంటి నది, ఆ నదికి చుట్టుపక్కల 3,000 మంది శ్రీ వైష్ణవులు వీళ్ళందరూ కూడా భగవానుని యొక్క కళ్యాణ గుణాలను కీర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఏ బాధ లేదు, ఆయనకి ఏ రకమైనటువంటి భయం లేదు. భగవానుని విషయంలో ఎప్పుడైతే నిర్భరంగా ఉంటారో వారు తమ విషయంలో నిర్భరంగా ఉంటారు అని ఈ తిరుచిత్తార దివ్యదేశంలో ఉండేటటువంటి 3,000 మంది శ్రీ వైష్ణవులు కూడా బ్రహ్మరుద్రేంద్రాదుల జ్ఞానంతో సమానమైన జ్ఞానం కలిగిన వారు అంటున్నారు మనకి ఇక్కడ వడక్క త్రివేది పెళ్ళై మహానుభావులు.
అంటే భగవానుని యొక్క పరమాత్మని యోరక్తః విరక్తః అపరమాత్మని భగవద్ విషయంలో ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో భగవద్ విషయాల వాళ్ళకి శ్రద్ధ ఉండదు వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని మనకి ఈ శ్రీ వైష్ణవుల యొక్క వైభవాన్ని తలుచుకున్నటువంటి ఆళ్వార్లు మా స్వామి ఈ తిరుచెంగనూరులో ఈ శ్రీ వైష్ణవుల యొక్క సంరక్షణలో హాయిగా వేంచేసి ఉన్నాడు ఇంతకంటే మనకి అదృష్టం ఏం కావాలి అని తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారట ఈ పాసురంలో ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం எனக்கு நல்லரணையே எனதாருயிரையே இமயவர் தந்ததாய் தன்னையே தனக்கும் தன் தன்மையே அறிவறியானையே தடங்கடல் பள்ளியம்மானை மனக்குள்ஷீர் மூவாயிரவர் வன் சிவனும் அயனும் தாரும் ஒப்பார்வார் கனக்கொள் திருச்செங்கன்றூரில் திருச்சிற்றார் அதனுள் கண்டே